బయటగా డీటెయిల్స్ చూస్తే వందేళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ సొంతంగా పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక అమరావతికి గులాంగా మారింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం చంద్రబాబు ముందు మోకరిల్లుతోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన పార్టీ అభ్యర్థుల జాబితాను తీసుకుని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతికి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికల ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి ఆయన అభిప్రాయం తీసుకోవడానికే గెహ్లాట్ అమరావతికి వెళ్లనున్నారు. అయితే గెహ్లాట్ పర్యటనపై సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గల్ఫ్ పర్యటనలో ఉండగా ఈ అత్యవసర భేటీ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అమరావతికి గులాంలుగా మారుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సీతారామరాజు సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు చెప్పండి, అసలు కాంగ్రెస్ అనేది టోటల్గా చంద్రబాబు చేతులకు వచ్చినట్లు అభివర్ణిస్తున్నారు కొంతమంది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితా రూపకల్పనలో చంద్రబాబు పాత్ర పెరిగిపోతుందనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై అసంతృప్తిని నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా తయారు కావడంతోనే తెలంగాణకు సంబంధించిన ఢిల్లీకి తాకట్టు పెట్టారా అనే ఒక చర్చ ఇప్పటికే జరుగుతుంది. తాజాగా కేవలం ఢిల్లీకే కాకుండా దీన్ని అమరావతికి కూడా తాకట్టు పెట్టారా అనే ఒక విమర్శ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జాబితాకు సంబంధించిన రూపకల్పనను ఒక కొలిక్కి తీసుకొచ్చారని భావిస్తున్న ఈ తరుణంలో మళ్ళీ దానికి ఆమోదముద్ర వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఇవాళ అమరావతి వెళ్తున్నారు. అమరావతి వెళ్ళి ఆ జాబితా పైన ఆమోదముద్ర వేయించుకునేందుకు, చంద్రబాబుతో ఆమోదముద్ర వేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అశోక్ గెహ్లాట్ ప్రధానంగా ఈరోజు అమరావతి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆమోదముద్ర వేసిన తర్వాతనే ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు తనకు అనుకూలమైన అభ్యర్థులను జాబితాలో వాళ్ళ పేర్లు మార్చే అవకాశం ఉందనే ఒక అంచనాను కూడా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాధాన్యతలు వేరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాధాన్యతలు వేరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీపై రుద్దడం ఎంతవరకు సమంజసం అనే అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ జాబితా ఏ రూపొందించారో 74 మందితో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తొలి జాబితాపై కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే అనేక ముఖ్య నాయకులు ఢిల్లీలో వారంలో కూర్చొని జాబితాను సిద్ధం చేసినారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఆ జాబితా పూర్తిగా సిద్ధమైపోయిన తర్వాత దానికి ఆమోదముద్ర వేయడం, దానిపై స్నానం చేసుకోవడానికి, ఏకంగా అమరావతికి వెళ్లడంపై మాత్రం తెలంగాణ కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే, ఒకవైపు ఢిల్లీకి మరోవైపు అమరావతికి తాకట్టు పెట్టడమే అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకున్నారనే ఒక విమర్శను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా ఇలాంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ 4.5 ఏళ్ల పాలనలో తెలంగాణకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా లేఖలు రాయడం, పాల్మూరు రంగారెడ్డి కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాయడం, హైకోర్టు విభజనను కూడా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం ఇంతకాలం పాటు చేయడం, అలాగే
తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన సమస్య, కరెంటు సమస్యను తీవ్రస్థాయిలో ఉన్న సందర్భంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సహకారం అందించకపోవడమే కాకుండా కీలకమైన సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను కూడా తీసుకుపోవడం, విభజన నేపథ్యంలో ఏడు మండలాలను ఖండించుకునే సీలేరు ప్రాజెక్ట్ ను కూడా తీసుకోవడం, ఇలా అడుగడుగున తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి తెలంగాణ ప్రయోజనాలను గంటి కొట్టిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం పైన ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఈ వ్యవహారం కొలిక్కి రావడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితా, ఒక జాతీయ స్థాయికి సంబంధించిన పార్టీ జాబితా ఒక తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం, ఆ నిర్ణయాధికారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ జాబితాలో కనుక మార్పులు చేర్పులు జరిగితే మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితాపై క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఒకవేళ ఇందులో కూడా మార్పులు చేర్పులు జరిగితే ఇది మరిన్ని ఆందోళనలకు దారితీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సునీత. రైట్, థ్యాంక్ యూ సీతారాం రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వందేళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ సొంతంగా పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక అమరావతికి గులాంగా మారింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం చంద్రబాబు ముందు మోకరిల్లుతోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన పార్టీ అభ్యర్థుల జాబితాను తీసుకుని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతికి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికల ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి ఆయన అభిప్రాయం తీసుకోవడానికే గెహ్లాట్ అమరావతి వెళ్లనున్నారు. అయితే గెహ్లాట్ పర్యటనపై సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గల్ఫ్ పర్యటనలో ఉండగా ఈ అత్యవసర భేటీ ఎందుకంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.